బౌద్ధ మత ఖండన. ఇప్పటి వరకు సాంఖ్య మతాన్ని వైశేషిక మతాన్ని ఖండించారు, ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఖండించబోతూ ఉన్నారు. ఇదంతా కూడా 4వ అధికరణ అయినటువంటి సముదాయాధికరణము, ఈ అధికరణలో ఈ ఖండనాన్ని జరుగుతుంది. ఇందులో మొత్తం 189 దగ్గర నుంచి 198 దాకా 10 సూత్రాలు ఉన్నాయి. ముందుగా అసలు బౌద్ధ మతము అంటే ఏమిటో చూద్దాం. బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి వాడు కపిలవస్తు నగరాన్ని పాలించినటువంటి శాక్య వంశస్థుడైనటువంటి శుద్ధానందన మహారాజు యొక్క కుమారుడు. ఇతని పేరు సిద్ధార్థుడు, ఇతన్నే బుద్ధుడు అని అంటారు. ఇతని తల్లి మాయాదేవి. ఇతని యొక్క చిన్నతనంలో శుద్ధోదన మహారాజు జ్యోతిష్కులందరినీ కూడా రావించి ఇతని జాతకం అడిగారు. అప్పుడు వాళ్ళు, ఈ కుమారుడు చాలా గొప్ప జాతకుడు అండి, మహజాతకుడు, అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు, లేకపోతే పరిపురాధిక శిరోమణి అవుతాడు అన్నారు. చివరికి జ్యోతిష్కుడు చెప్పినట్టుగానే శుద్ధోదన మహారాజు యొక్క కుమారుడైనటువంటి సిద్ధార్థుడు కాస్త చాలా గొప్ప పరివరాజకుడయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే పరివరాజక శిరోమణి అంటే అయ్యాడు. బుద్ధుడు అంటే క్లేశాలు, ఉపక్లేశాలు, మహాక్లేశాలు, వీటన్నింటి నుంచి కూడా విముక్తుడైనటువంటి వాడు అని అర్థం. క్లేశము అంటే పాలి భాషలో ప్రమాదము, భ్రమ అని అర్థం. ఇతడి అసలు పేరు సిద్ధార్థుడు అని గతంలో మనం చెప్పుకున్నాం. బుద్ధుడు తన సూత్రాలన్నీ కూడా పాళీ భాషలో రాశాడు. సిద్ధార్థుడు జన్మించినటువంటి కాలంలో దేశంలో పరిస్థితులన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేవి. ఆ రోజుల్లో ప్రజలంతా కూడా వేదాలే అత్యంత ప్రమాణము అని అంగీకరించేవాళ్లు. అలా అంగీకరించే వాళ్ళకి మాత్రమే సంఘంలో ప్రత్యేకమైనటువంటి స్థానము అనేది ఉండేది. దేశంలో వైదిక కర్మకాండని ఆచరిస్తూ ఉండేవాళ్లు, అంటే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్లు. వేదాల్లో కూడా బ్రాహ్మణులకి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉండేది. బ్రాహ్మణ ధర్మాలని మిగిలిన వాళ్లు కూడా అందరూ ఆచరించేవాళ్లు. తక్కువ కులాలని కొంచెం హీనంగా కూడా చూస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లో యజ్ఞయాగాదుల్లో చేసేటటువంటి పశుహింస అనేది హింస కాదు అని, వాటికి మోక్షం వస్తుంది అని, వాటికి స్వర్గం వస్తుందని అనేక రకాలుగా చెబుతూ అనేకానేకమైనటువంటి జంతువుల్ని యజ్ఞంలో బలిచ్చేవాళ్లు. కొంతమంది ఏమో ఘోరమైనటువంటి తపస్సే పరమ పురుషార్థము అని భావించి అడవుల్లో తపస్సు చేస్తూ ఉండేవాళ్లు. కఠోరమైనటువంటి నియమాలు, నిట్టలు పాటించి శరీరాన్ని బాగా సృష్టింపజేసేవాళ్లు. కొంతమంది అయితే మండు టెండలు ఒంటి కాళ్ళ మీద నుంచి తపస్సు చేస్తుండేవాళ్లు. ఆ రోజుల్లో కొంతమంది దొంగ సన్యాసులు బయలుదేరి గృహస్థులందరినీ కూడా మోసం చేసేవాళ్లు. పరలోకం లేదని, దేవుడు లేడు అని, పునర్జన్మ లేదు అని కొంతమంది ప్రచారం చేస్తుండేవాళ్లు. అసలు ఆత్మ అనేది ఉందా లేదా, పరలోకం సంగతి ఏమిటి, స్వర్గ నరకాలు ఉన్నాయా, ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా గందరగోళంగా ఉండేవి. దేవుడు ఉన్నాడు అని, అతడే సర్వశక్తి సంపన్నుడు అని, అతడే సృష్టికర్త, సర్వనియంత, సర్వసాక్షి అని కొందరు చెప్తుండేవాళ్లు. అసలు దేవుడున్నాడో లేదో తెలీదు, మానవుడే సర్వశక్తి సంపన్నుడు, మానవుణ్ణి మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు అని కొంతమంది వాదిస్తూ ఉండేవాళ్లు. తత్వాన్ని విచారణ చేసేవాళ్లు కొందరైతే, దాన్ని ఖండించేవాళ్లు మరికొందరు. మోక్షం ఉన్నది అని కొందరు చెబుతుంటే, మోక్షం లేదు అని కొందరు చెబుతుండేవాళ్లు. మోక్షాన్ని తొందరగా పొందలేము అని కొంతమంది ప్రచారం చేస్తుండేవాళ్లు. ఈ భిక్షువులు, పరివ్రాజకులు, తీర్థంకరులు, బ్రాహ్మణులు, గణికులు, సంశయవాదులు, జడవాదులు వీళ్ళందరూ కూడా బయలుదేరి మేము చెప్పిన వాదనలే పరమ సత్యము అని ప్రజలకు బోధిస్తూ ఉండేవాళ్లు. అటువంటి సమయంలో నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి కపిలవస్తు
నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తూ ఉన్నటువంటి సూర్యవంశపురాలు శుద్ధోదనుడికి, అతని భార్య మాయాదేవికి లుంబిని వనంలో క్రీస్తు పూర్వం 567 బుద్ధుడు జన్మించాడు. బుద్ధుడు జన్మించినటువంటి 7వ రోజునే అతని తల్లి మాయాదేవికి అత్త మరణించింది. ఇతడి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. సిద్ధార్థుడు అంటే సంకల్పించినటువంటి పని నెరవేరే వరకు ప్రయత్నం చేసేవాడు, ప్రారంభించినటువంటి పని పూర్తి చేసేవాడు అన్నమాట. ఇది అర్థం. ఇతడికి సర్వార్థ సిద్ధి అనే పేరు కూడా ఉండేది. తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు సిద్ధార్థుడిని చాలా అల్లారుముద్దుగా పెంచాడు. అన్ని రకాలైనటువంటి విద్యలు కూడా నేర్పించి యశోధర అనే అందమైనటువంటి ఒక కన్యతో వివాహం కూడా చేశాడు. అయితే సిద్ధార్థుడి యొక్క భార్య పేరు గోప, గోపిదేవి అని లలిత విస్తారము అనేటటువంటి గ్రంథంలో వ్రాయబడింది. సుఖంగా సంసారం చేస్తూ ఉన్నటువంటి సిద్ధార్థుడు ఒక రోజున నగరాన్ని చూడటానికి వెళ్లాడు. దేవలో ఒక వృద్ధుని కనిపించాడు. అతను ఏమాత్రం కూడా నడవలేకుండా ఉన్నాడు. శరీరం ముడతలు పడిపోయింది, కళ్ళు కనపట్టలేదు, చెవులు వినపట్టలేదు, అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సరే అతన్ని చూశాడు సిద్ధార్థుడు. ఇంకా కొంత దూరం ముందుకెళ్లాడు. తర్వాత ఒక కుష్ఠరోగి కనిపించాడు. ఇంకొంత దూరం వెళ్లాడు సిద్ధార్థుడు. ఒక మృతదేహం కనిపించింది. అంత్యక్రియలు చేయటం కోసం దాన్ని తీసుకుని పోతూ ఉన్నారు. ఈ 3 దృశ్యాలు చూసినటువంటి సిద్ధార్థుడి యొక్క మనస్సు కాకావిక్రమైపోయింది. తాను చూసినటువంటి ఈ దృశ్యాలను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నెమ్మది నెమ్మదిగా భోగాలయంలో విరక్తి అనేది కలిగింది. జీవితం మీద విరక్తి కలిగింది. క్రమేణా ఆధ్యాత్మిక చింతన, తత్వ విచారణ ఇది బాగా మొదలైపోయింది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ప్రజలు ఇలా కష్టాలు పడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? లోకమంతా కూడా దుఃఖమయమై ఉంది. ఈ దుఃఖాన్ని నివారించడం ఎట్లా? చరాచర జగత్తులో అంతా కూడా నశించేది. నాశనం లేనటువంటిది, నాశన రహితమైనటువంటిది అసలు ఏది? సత్యాన్వేషణ చేయాలి అంటే ఇంట్లో ఉండకూడదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాలి. ఇలా ఆలోచించి ఒకరోజు అర్ధరాత్రి ఎవరికి చెప్పకపోయకుండా భార్య యశోధర, కుమారుడు రాహులుడు వీళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టేసి తన 29వ ఏట సత్యాన్వేషణ అనే పేరుతో ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడు. అంటే సత్యాన్వేషణ కోసం ఇల్లు వదిలిపెట్టి భార్య పిల్లల్ని సంసారాన్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్లిపోయాడు. బింబిసారణ రాజ్యంలో ఉన్నటువంటి రత్నగిరి కొండ మీద, రత్నగిరి ఆ కొండ పేరు, ఆ కొండ మీద అక్కడ గుహలో ఉండి ఉపనిషత్తులన్నీ కూడా అభ్యాసం చేశాడు. ఆయన తృప్తి కలగల బింబిసారుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం కోసం కొన్ని గొర్రెలను తోలుకుపోతూ ఉన్నారు. అందులో ఒకదాని కాలు విరిగిపోయింది, అది నడవలేకపోతోంది. సిద్ధార్థుడు ఆ గొర్రెను భుజాన వేసుకుని బింబిసారుడి దగ్గరికి వెళ్లి అహింసను గుర్చి అతనికి చెప్పి ఆ యజ్ఞాన్ని మానేటట్టుగా చేశాడు. అంటే మహారాజు గారితో యజ్ఞం మాన్పించాడన్నమాట. కిరణ్వదీ నదీ తీరంలో నివసిస్తూ ఉన్నటువంటి నాకాడ కాలమనుడు అనే ఒక మహర్షి, ఆ మహర్షి దగ్గరికి వెళ్లి అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు కూడా నేర్చుకున్నాడు. అక్కడే సిద్ధార్థుడికి 5 శిష్యులయ్యారు. కౌండిన్యుడు, అశ్వజిత్తుడు, భద్రకుడు, వక్రుడు, మహానాముడు, ఇవి వీళ్ల పేర్లు. ఈ 5 కూడా ఈ సిద్ధార్థుడికి శిష్యులుగా చేరారు. ఆ శిష్యులతో కలిసి గైలో నిరంజనా నది, ఫల్గుణా నదిలో కలిసే చోట ఇక్కడ కోతులు మాత్రమే చెట్ల మీద నుంచి నేలకి రాల్చినటువంటి పండ్లు, చిలకలు కొలికితే కింద పడిపోయినటువంటి పండ్లు తింటూ 6 తపస్సు చేస్తూ సత్యాన్వేషణ చేశాడు. సిద్ధార్థుడు ఏ రకమైనటువంటి నియమాలు పాటించలేదు అని ఇక్కడ మనమే అనుకోకర్లేదు. ఈ ప్రాంతంలో ఆయన ఆహారంగా ఏం తీసుకున్నాడో ఒక్కసారి చూడండి. నేల మీద రాలిపోయినటువంటి పండ్లు, చెట్ల మీద కోతులు తిరుగుతూ ఉండగా
ఆ కోతుల చేతుల్లో నుంచి జారిపోయినవి లేదా చెట్ల నుంచి రాలి నేల మీద పడిపోయినటువంటి పండ్లు, చెట్ల మీద పండ్లని చిలకలు కొడుతూ ఉంటాయి, అటువంటి సమయంలో కొన్ని పండ్లు రాలి నేల మీద పడిపోతాయి. అలా నేల మీద రాలినటువంటి పండు మాత్రమే తింటూ, అంటే చెట్టు మీద నుంచి ఎప్పుడూ ఏ రకమైన కాయ గాని పండు గాని కొయ్యరా, ఇది ఒక నియమం. చెట్టు నుంచి ఏమీ కూడా మేము కొయ్యము అనేది ఒక నియమం. ఈ నియమాన్ని పాటిస్తూ ఇలా రాలిపోయినటువంటి పండ్లు కాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 6 సంవత్సరాల పాటు తపస్సు చేసి సత్యాన్వేషణ చేశాడు. అన్నపానాదులు అవి తీసుకోలేదు ఈ సమయంలో. దాంతో శరీరం కాస్త శక్తిహీనమైపోయి ఒక రోజున కిందపడి ముచ్చిపోయాడు. ఆ సమయంలో అతని శిష్యులు 5 కూడా అతన్ని చూసి, ఇతడి తపోభంగమైంది, నియమాలు ఉల్లంఘించాడు, అందుకే ఇలా జరిగింది అని భావించి వాళ్ళందరూ కూడా గురువు గారిని వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. అలా నేల మీద పడి ఉన్నాడు సిద్ధార్థుడు. కొంతసేపటికి అటువైపుగా ఒక గొర్రెల కాపరి గొర్రెల మందని తోలుకుంటూ పోతున్నాడు. సిద్ధార్థుడిని చూశాడు. ఇతను మూర్చిపోయాడు అనే విషయాన్ని గ్రహించి వెంటనే అతని ముఖాన్ని కాసిన నీళ్లు తల్లి లేవ తీసి కూర్చోబెట్టి తన గొర్రెల నుంచి ఒక మంచి గొర్రెని తీసుకొచ్చి ఆ గొర్రె యొక్క పాలు పిండి సిద్ధార్థుడికి పోశాడు. సిద్ధార్థుడు మళ్లీ లేచి కూర్చున్నాడు. ఈ రకంగా సిద్ధార్థుడు నియమనిష్టలతో 6 సంవత్సరాల పాటు కాలం గడిపినప్పటికీ సత్యం అంటే ఏమిటో తెలియలా. సరే ఒక రోజున సిద్ధార్థుడు పదమాటను కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అటువైపుగా ఆ త్రవ్వకుండా కొంతమంది దేవదాసీలు పెడుతూ ఉన్నారు. అలా వెళ్తున్నటువంటి వాళ్ళు తమలో తమ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక ఆవిడ ఇంకొక ఆవిడతో చెబుతూ ఉన్నది, వీణని ఎలా వాయించాలి అనే విషయం మీద చెప్తూ ఉన్నది ఆవిడ. వీణ వాయించేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి ఏమీ లేకుండా శృతి సవరించాలి. తీగను గట్టిగా కనుక బిగించినట్లయితే తీగ్గా చేయిపోతుంది, బిగింపు తక్కువైతే అది సరిగ్గా మోగదు. కాబట్టి కావలసినంత వరకే ఈ తీగను బిగించాలి అని చెప్పింది. ఆ మాటలు విన్నాడు సిద్ధార్థుడు. తన కోసమే భగవంతుడు ఈ దేవదాసి ముఖత ఈ మాటలు చెప్పించాడు అనుకున్నాడు. అంటే ఇక్కడ సిద్ధార్థుడికి కొన్ని విషయాలు అర్థమైనాయి. ఏమిటది, శరీరం నాశనం అయ్యేటంత వరకు ఈ తపస్సు చేయటం అనేది పనికిరాదు. అన్నపానాదులు గనక తీసుకోకపోయినట్లయితే శరీరం అనేది సృష్టించిపోతుంది, శరీరం పనిచేయదు, శరీరంతో పాటు మనస్సు కూడా పనిచేయదు. కాబట్టి అటువంటి కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు పనికిరాదు అనే విషయం అర్థమైంది. తీగని బాగా బీస్తే చేయిపోతుంది అని చెప్పినటువంటి దానికి అర్థం ఇదే. అలాని తీగని తక్కువ బిగింపు గనక చేసినట్లయితే, అంటే అన్నపానాదులు బాగా గనక తీసుకున్నట్లయితే హాయిగా నిద్ర వస్తుంది, పడుకుని నిద్రపోతాడు, సోమని పోతూ అవుతాడు, తపస్సు పోతుంది. అంటే తీగని తక్కువగా బిగిస్తే తీగి మోగదు, అది శబ్దం చెయ్యదు. కాబట్టి ఇలా ఏం పనికిరాదు, ఎంతవరకు కావాలో అంతవరకే బిగించాలి అనే విషయం. అంటే నియమాలు నిష్టలు ఎంతవరకు కావాలో అంతవరకే చెయ్యాలి అనే విషయం అర్థమైంది ఈ సిద్ధార్థుడు. కఠినమైనటువంటి తపస్సు అనేది ఎప్పుడూ పనికిరాదు అని నిశ్చయం చేసుకున్నాడు. ఆ సమీపంలోనే ఉండేటటువంటి పల్లెలో ఒక భూస్వామికి పిల్లలు లేరు. ఆయన భార్య, నాకు పిల్లలు కనుక పుట్టినట్లయితే వనదేవతకి పాయసం వండి సమర్పిస్తాను అని మొక్కుకుంది. ఆవిడ పేరు సుజాత. సరే ఆవిడకి పిల్లవాడు పుట్టాడు. దాంతో ఆవిడ పాయసం తయారు చేసి పిల్లవాడితో సహా అడవికి వెళ్ళింది. అక్కడ పొరమాటున ఈ సిద్ధార్థుడు కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇతడే వనదేవత అనుకుని ఆ పాయసాన్ని ఆయనకి సమర్పించింది, పిల్లవాడిని ఆశీర్వదించమని వేడుకుంది. ఇంతలో ఈ పిల్లవాడు పాపుతూ పక్కనే ఉన్నటువంటి బోధివృక్షం దగ్గరికి వెళ్లాడు. సిద్ధార్థుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆశీర్వదించి ఆ చెట్టు కింద పూర్ణ జ్యోతి ప్రత్యక్షమయ్యేదాకా అక్కడి నుంచి కదలను అని ప్రతిజ్ఞ చేసి ఆ చెట్టు కిందే ధ్యానంలో కూర్చున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే, బుద్ధగయలో ఉన్నది రావి చెట్టు, పుస్తకాల్లో రాసిందేమో మర్రి చెట్టు అని, అక్కడ ఉన్నదేమో రావి చెట్టు, వీళ్ళ పుస్తకాల్లో రాసిందేమో మర్రి చెట్టు అని. ఏది ఏమైనప్పటికీ గయలో ఒక చెట్టు కింద సిద్ధార్థుడు బోధము పొందాడు. బోధము అంటే జ్ఞానం.
అప్పటి నుంచి ఆ చెట్టు కాస్త బోధి వృక్షము అయింది. సిద్ధార్థుడు ఆ చెట్టు కిందే కూర్చొని తపస్సు చేశాడు. అక్కడే ఆయనకి ఈ బోధము అంటే జ్ఞానం కలిగింది. దాంతో ఆయన బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు బుద్ధ భగవానుడు అయినటువంటి రాత్రి అనేక విషయాలు చూశాడు అని బౌద్ధ గ్రంథాలన్నీ కూడా రాశాయి. అనేకానేకమైనటువంటి పాపాలు ఆయన చుట్టుముట్టాయి. అందమైనటువంటి అప్సరాంగనలు ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నారు. యశోధర వచ్చి దీనాతిదీనంగా విలపించింది. ఇలా అనేకానేకమైనటువంటి విషయాలు చూశాడు. అయితే మొదటి జాములో సిద్ధార్థుడు తన యొక్క పూర్వజన్మల్ని, రెండో జాములో సమస్తమైన లోకాలు, మూడో జాములో ప్రతీచ సముత్పాదాన్ని చూశాడు. అలాగే నాలుగో జాములో నిర్వికల్పమైనటువంటి సర్వజ్ఞ స్థితి పొందాడు అని అశ్వఘోషుడు తాను రాసినటువంటి బుద్ధ చరిత్రలో రాశాడు. సిద్ధార్థుడు దేనికోసమైతే ఈ సమస్తమైనటువంటి భోగాలు వదులుకున్నాడో, దేనికోసమైతే పడరాని కష్టాలు పడ్డాడో, అది ఆ అమృతమయమైనటువంటి ఆ స్థితి ఆ రోజున వైశాఖ పౌర్ణమి నాడు రాత్రిపూట ఆయనకి లభించింది. దాంతో సిద్ధార్థుడు గాక బుద్ధుడయ్యాడు. ఆ తర్వాత వారణాసి దగ్గర ఋషి పాతన మృగదానము అనే ఒక చోట, ఋషి పాతన మృగదానము అనే చోట తన ఐదుగురు శిష్యులకి కూడా ఈ బౌద్ధ దీక్షను ఇచ్చాడు. అక్కడే అశోకుడు సారనాథ స్థూపాన్ని నిర్మించాడు. ఆ తర్వాత కపిలవస్తు నగరానికి వెళ్లి తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడికి, భార్య యశోధరకు, కుమారుడు రాహులుడికి ఈ బౌద్ధ మత దీక్ష అనేది ఇచ్చాడు. ఆ కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితి, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, ఈ మూఢనమ్మకాలు విశ్వాసాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ఈ పనులు, వాళ్ళ సంప్రదాయాలు ఇవన్నీ కూడా నిశ్చయంగా పరిశీలించాడు బుద్ధుడు. ప్రజలు మనోనిగ్రహం కోసం కఠినమైనటువంటి నియమాలు పాటించేవాళ్లు. అర్థం తెలియకపోయినా సరే కొన్ని మంత్రాలు కంఠస్థం చేస్తూ ఉండేవాళ్లు. యోగాసనాలు వేసేవాళ్లు. ఒంటి కాలం మీద నుంచొని తపస్సు చేసేవాళ్లు. వీటన్నింటినీ పరిశీలించినటువంటి బుద్ధుడు ఆద్యంతాలు లేని వీ వాదోపవాదాలు, తాత్వికమైనటువంటి సిద్ధాంతాలు మానవుని దుఃఖసాగరం నుంచి విముక్తి చేయలేవు అనే విషయాన్ని గుర్తించాడు. వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు అనే మాటను బుద్ధుడు ఒప్పుకోలేదు. మానవ సేవే మాధవ సేవ. ఇంకొక రకంగా చెప్పాలి అంటే అసలు మాధవ సేవ కన్నా కూడా మానవ సేవే చాలా గొప్పది అనే విషయాన్ని గుర్తించాడు. యజ్ఞయాగాల్లోనూ, కర్మకాండలు, పురోహితులు, స్వర్గ నరకాలు వీటితో ఏ దేనితోనూ కూడా ప్రమేయం లేనటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రబోధించాడు ఈ బుద్ధుడు. అది బుద్ధుడు చేసినటువంటి ఒక గొప్పదైనటువంటి పని. బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతాలతో చాలా తేలికగా నువ్వు జన్మరాహిత్యాన్ని పొందవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు అంటే, అసలు నీకు యజ్ఞయాగాదులతో పని లేదు, నువ్వు కర్మకాండ చేయక్కర్లేదు, నీకు పురోహితుల అవసరం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, వీటన్నిటితోనూ ఏ రకమైన ప్రమేయం కూడా లేదు అని ఒక కొత్త రకమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పాడు. మానవుడు హృదయ పరివర్తన, అంతఃకరణ శుద్ధి, దయ, మనోనిగ్రహం ఇటువంటి నైతిక విలువలన్నీ కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. శీలము, సత్యము, జీవకారుణ్యము, ధర్మాచరణ ఇవన్నీ కూడా ఈ బుద్ధుని యొక్క బోధనలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. గతంలో లేనటువంటి ధర్మ దీక్షకి ప్రాధాన్యత అనేది ఇచ్చాడు. బౌద్ధ మతంలో దైవ ప్రసక్తి, వాదన కోసం చేసేటటువంటి తత్వ విచారణ అసలు వీటికి తావు అనేది ఎక్కడా కూడా లేదు. ఈ లక్షణాలే బౌద్ధ మతానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాయి, బహుళ జనాదరణ పొందేటట్టు కూడా చేసినాయి. ఇక్కడ చూడండి, అంటే ఎక్కువ మంది జనం బౌద్ధ మతం వైపు ఆ రోజున మొగ్గడానికి కారణం ఏమిటి అంటే,
నైతికమైనటువంటి విలువలు పాటించండి అని చెప్పాడు. అవి గతంలో లేవు అని కాదు, ఉన్నవే, గతంలో ఉన్నటువంటివే. మనం అష్టాంగ యోగం చెప్తూ ఉన్నప్పుడు యమనియమాలు అని చెప్పుకున్నాం అక్కడ మనం. ఆ యమనియమాలు అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, పరోపకారము, ఇవన్నీ కూడా ఇటువంటివి. అనేకమైనటువంటి సూత్రాలు అక్కడ చెప్పుకున్నాం, ఇవన్నీ మనం పాటించాలి. వీటిని కనుక మనం పాటించినట్లయితే మానవుడే దేవుడు అవుతాడు అని చెప్పారు అక్కడ అంతవరకే. కానీ వాటి ఆచరణకి ప్రాముఖ్యత అనేది పెద్దగా ఇవ్వాల, దాని ప్రచారము అనేది జరగల. కానీ బుద్ధుడు చేసిన పని ఏమిటి అంటే ఈ నైతిక విలువల్ని బాగా ప్రచారం చేశాడు. సత్యం కలిగి ఉండాలి, అబద్ధం ఆడకూడదు, జీవకారుణ్యము అనేది ఉండాలి, అంతఃకరణ శుద్ధి కావాలి, దయ, మనోనిగ్రహం, తత్ప్రవర్తన ఇలాంటివి కావాలి అని బాగా ప్రచారం చేశాడు. అలాగే ఈ అర్థం లేనటువంటి వాదం, ఈ వాదనలు ఇప్పుడు కూడా ఎలా జరుగుతాయి అంటే తమ యొక్క తెలివితేటలు ప్రదర్శించడం కోసమే ఈ వాదనలు జరుగుతాయి, అంతేగాని సత్యాన్ని పెట్టడం కోసం పనికిరావు. అటువంటి వాదనలన్నీ కూడా వదిలిపెట్టేమన్నాడు. అంతం లేనటువంటి ఈ వాదనలు వదిలిపెట్టేసేయండి అన్నాడు. అసలు వాడికి చోటు లేదు ఇక్కడ అన్నాడు. నైతిక విలువలకే ప్రాధాన్యత ఎక్కువ అన్నాడు. దాంతో అసంఖ్యాతమైనటువంటి ప్రజలు, రాజులు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ బౌద్ధ మతం బహుళ జనాదరణ పొంది. విపరీతమైనటువంటి వాదాలు, విరుద్ధ భావాలు ఎక్కువగా ఉన్నాయి ఆ రోజుల్లో. అటువంటి ఆ రోజుల్లో బౌద్ధ మతం ఒక దివ్యమైనటువంటి తేజస్సు అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధుడి హేతువాది. అయినప్పటికీ తర్కాల ద్వారా ఇతరుల యొక్క భావాలు, సిద్ధాంతాలు ఖండించటం అనేది ఇతని ధ్యేయం కాదు. దేవతలతోనూ అతీతమైనటువంటి శక్తితోనూ సంబంధము అనేది ఏదీ లేదు. సహజమైనటువంటి పద్ధతిలోనే జనసామాన్యానికి అర్థమయ్యేటటువంటి రీతిలో సత్యాన్ని పరిశీలించాలి. దానికోసం ఇతడు ప్రయత్నం చేశాడు. తక్కాలు కాదు, ఎవరిని ఖండించడం కాదు. దేవతలు, అతీత శక్తులు ఇవేమీ కూడా మానవుడిని ఉద్ధరించవు. ఇవన్నీ కాకుండా సహజమైనటువంటి పద్ధతిలో మానవుడికి అర్థమయ్యేటటువంటి పరిభాషలో సత్యాన్ని పరిశీలించండి అన్నాడు. దీనికోసం అతడు ప్రయత్నం చేశాడు. దాంతో అతడికి అంత హేతువు అయిపోయాడు. తాను నమ్మినటువంటి సత్యం ద్వారా లోకంలో ఉన్నటువంటి దుఃఖాన్ని రూపుమాపడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు. బుద్ధుడు అన్ని భావాలని, అన్ని సిద్ధాంతాలని తీసుకుని నిశ్చితంగా పరిశీలించి ఆ పరీక్షల్లో తట్టుకుని నిలబడినటువంటి వాటినే ప్రచారం చేశాడు. తాను నమ్మినటువంటి సత్యాలను మాత్రమే శిష్యులకు బోధించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలు అన్నింటిలోనూ కూడా, అలాగే అనుభవాలు అన్నింటిలోనూ కూడా మూడు లక్షణాలు ఉంటాయి అనే మూల విశ్వాసం బౌద్ధ మతంలో మనకు కనిపిస్తుంది. వీటిని ఈ బౌద్ధ మతంలో లక్షణత్రయము అంటారు. అవి ఏమిటి అంటే దుఃఖము, అనిత్యము, అనాత్మ. ఏ విషయంలో అయినా సరే, ఏ పదార్థంలో అయినా సరే ఈ మూడు ఉంటాయి అన్నారు. దుఃఖము, అనిత్యము, అనాత్మ, ఈ మూడు ఉంటాయి అని చెప్పారు. ఇప్పటిదాకా అనుసిద్ధాంతాన్ని నిరాకరించినటువంటి వ్యాస భగవానుడు ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఖండించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు. బుద్ధుని యొక్క ఉపదేశాలన్నింటినీ కూడా ఆధారం చేసుకున్నటువంటి శిష్యులు నాలుగు శాఖలుగా విడిపోయారు. వాళ్లే వైభాషికులు, సౌత్రాంతికులు, విజ్ఞానవాదులు, సర్వశూన్యవాదులు. వీళ్లలో ముందుగా మొట్టమొదటి వాదం అంటే వైభాషికులు, వీళ్ళని గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. పరమాణుహేతుకమైనటువంటి ఈ బాహ్య సముదాయము, స్కంధహేతు అయినటువంటి ఆధ్యాత్మ సముదాయంలో కూడా తమంత తాముగా ఈ సముదాయము అనేది సిద్ధించదు. లోకంలో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా బాహ్యము, అభ్యంతరము అనే రెండు రకాలుగా ఉంటుంది. బాహ్య పదార్థము అనేది మళ్లీ రెండు రకాలు అవుతుంది, భూతము, భౌతికము అని. అభ్యంతర పదార్థం మళ్లీ రెండు రకాలుగా ఉంటుంది, చిత్తము, చైత్యము అంటారు. భూతము అంటే భూమి, జలము, అగ్ని, వాయువు. భౌతికము అంటే స్పర్శ, రూపము, రసము, గంధము. వీటిల్లో ఆకాశం గాని,
దాని లక్షణమైనటువంటి శబ్దం గాని ఎక్కడా లేదు. భౌతిక పదార్థాలన్నీ కూడా ఈ నాలుగు భూతాలకు సంబంధించినవేను అంటారు. వీటిలో భూమికి సంబంధించినటువంటి పరమాణువులన్నీ కూడా కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటివి, జలానికి సంబంధించిన పరమాణువులు స్నేహభావం కలిగినవి, అగ్నికి సంబంధించిన పరమాణువులు ఉష్ణభావం కలిగినవి, వాయువుకు సంబంధించిన పరమాణువులు చలన స్వభావం కలిగినవి. ఈ పరమాణువుల యొక్క స్వరూపమే జగత్తు. బాహ్య సముదాయం అంతా కూడా పరమాణుహేతు, ఆధ్యాత్మిక సముదాయం ఇదంతా కూడా స్కంధహేతు. ఈ రెండు అచేతనాలే. ఈ రెండు అచేతనాలని ఒక చోట చేర్చేటటువంటి సంధానకర్త అనే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అయితే అటువంటి వాడు ఎవరైనా ఒకడు ఉన్నాడు అనే మాటని బౌద్ధులు అంగీకరించడం లేదు. ఈ రెండు సముదాయాలు ఒక చోట చేర్చే సంధానకర్త అనేది ఒకడు ఉన్నాడు అనే మాటను వీళ్ళు అంగీకరించారు. అవిద్య మొదలైనటువంటివి ఒకదానికి ఒకటి కారణమైనంత మాత్రం చేత చేతనలు లేకపోయినప్పటికీ ఉత్పత్తి అనేది జరుగుతుంది అని వాళ్ళు అంటారు. అది నిజం కాదు. అవిద్యాదులన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒకదానికి మాత్రమే కారణమవుతూ ఉన్నాయి అంతేగాని సముదాయోత్పత్తికి మాత్రం కాదు. సముదాయోత్పత్తి కావాలి అంటే చేతనలు అనేవాడు ఉండాల్సిందే. ఈ కారణం చేత వీళ్ల వాదన అనేది నిలబడదు, అది సరి అయింది కాదు అని దాన్ని ఖండించారు. వీరి మతంలో ఉత్తర కార్యోత్పత్తి జరిగేటటువంటి సమయానికి పూర్వకారణము అనేది నశిస్తోంది, అంటే తర్వాతది పుట్టేటప్పటికి గతంలో ఉన్నది గత నాశనం అయిపోతోంది. కాబట్టి హేతువుకి అధీనమైనటువంటి కార్యోత్పత్తి కూడా జరగదు. వీరి మతం ప్రకారం అవిద్య, సంస్కారము, విజ్ఞానము, నామము, రూపము మొదలైన వాటిల్లో అవిద్య వల్ల సంస్కారం పుడుతుంది, సంస్కారం పుట్టగానే అవిద్య అనేది నశించిపోతుంది. సంస్కారం నుంచి విజ్ఞానం పుడుతుంది, విజ్ఞానం పుట్టగానే సంస్కారం అనేది నశించిపోతుంది, విజ్ఞానం నుంచి నామం పుడుతుంది, నామం పుట్టగానే విజ్ఞానం నశించిపోతుంది. ఈ రకంగా ఉత్తర కార్యం పుట్టినప్పుడు పూర్వకార్యము అనేది నశిస్తుంది. నశించిన వస్తువుకు ఇక మళ్లీ అక్కడ కనిపించటం అనేది ఉండదు, అంటే నశించిన వస్తువు అది పోయిందే. ఇక మరి ఎప్పుడూ కూడా లేనిది దేనికి కారణం కాదు. కాబట్టి కారణాన్ని అనుసరించి కార్యోత్పత్తి అనేది జరగదు. ఈ మతంలో ఇది ఒక పెద్ద దోషం. కారణం లేకుండానే కార్యము అనేది జరుగుతుంది. ఇది వారు చెప్పినటువంటి సిద్ధాంతం. దానికి భంగం కలుగుతుంది. అలా కాకుండా కార్యం కలిగేంత వరకు కారణం ఉంటుంది అన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన దానికి భంగం అనేదే కలుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఆ సిద్ధాంతం అది సరైనటువంటిది కాదు. ఇక బౌద్ధంలో ఇది ఎరుపు, ఇది తెలుపు, ఇది నలుపు అనే జ్ఞానరూపమైనటువంటి సంబంధమైన ఈ కార్యం పుట్టాలి అంటే పూర్వజ్ఞానం, అంటే కళ్ళు, కళ్ళు చూడటము, కళ్ళతో చూస్తేనే కదా ఇది ఫలానా రంగు అని మనకు తెలిసేది. కళ్ళు ఉండాలి, చూడటం ఉండాలి, అంటే చూపు అనేది ఉండాలి, విషయము అనేది ఉండాలి, పూర్వజ్ఞానం ఉండాలి. ఇలా నాలుగు హేతువులు ఉండాలి. కాబట్టి కారణం లేకుండా కార్యం పుడుతుంది అని గనక అంగీకరిస్తే వాడి వాదనకి భంగం కలుగుతుంది. అలాగే కారణం ఉన్నప్పుడే కార్యం ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ వాదన అనేది నిలబడదు. ఎందుకంటే వాళ్ళ సూత్రం ఇది కాదు. అసలు ఉత్తర కారణం పుట్టేటప్పుడు పోలిక పూర్వకారణం కాస్త నశించిపోతుంది, అంతే ఇంకేం లేదు. కార్యకారణాలు రెండూ కూడా ఒకే కాలంలో ఉంటాయి. కాబట్టి సర్వం క్షణికం అనేటటువంటి మాటకు కూడా భంగము అనేది వాటెళ్తుంది. ఈ రకంగా కూడా బౌద్ధుల వాదన తప్పవుతుంది. ఇక్కడ రెండు పదాలున్నాయి. ప్రతి సంఖ్యా నిరోధము అంటే బుద్ధిపూర్వకమైనటువంటి నాశనం, ఇదే స్థూల నాశనము అంటారు. రెండోదేమో అప్రతి సంఖ్యా నిరోధము, బుద్ధిపూర్వకం కానటువంటి నాశనం, అంటే సహజంగా జరిగిపోయేటటువంటి నాశనం. ఈ రెండు వినాశనాలు కూడా బౌద్ధులు కల్పించినవే. వీళ్ళ భాషలో భావములు అంటే గుండ, వస్త్రము మొదలైనటువంటివన్నీ, ఇవి ప్రతిక్షణము కూడా నశించిపోతూ ఉంటాయి. వాటంతటా అవే నశిస్తాయి. అలాంటప్పుడు
బుద్ధిపూర్వక నాశనానికి అవకాశము అనేది ఎక్కడ కూడా లేదు. వీళ్ళ మతం ప్రకారం ప్రతి క్షణము నశించటము అంటే కుండ వాటి మూల పదార్థమైనటువంటి మట్టి, ఈ మట్టి నాశనం అయ్యే వరకు ఇది నశిస్తుంది అని చెప్పాలి. నశించినటువంటి కుండే మళ్లీ పుట్టింది అని కూడా చెప్పాలి. ఇలా కాకుండా ఇంకో కొత్త కుండ వచ్చింది అంటే వెనకటి కుండ ఇప్పటి కుండ ఈ రెండు ఒకటేను అని మనకు అనిపించదు. వెనకటి కుండ ఇప్పటి కుండ రెండు ఒకటేను అని అనిపించాలి అంటే కుండ నాశనం అయిపోయింది, ఆ మట్టితోనే ఇంకో కుండ మనం తయారు చేయాలి. అలా అయితేనే ఈ రెండు కుండలు ఒకటే ఉంటాయి. జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే కుండ వస్త్రము మొదలైనటువంటి వస్తువుల్లో మట్టి గాని దారముల యొక్క అనుబంధం గాని ఇది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. కాబట్టి ప్రతి సంఖ్యా నిరోధము ఇది బుద్ధిపూర్వకం కానటువంటి నాశనం అలా జరగటం లేదు. అంటే ఇక్కడ ప్రతి సంఖ్యా నిరోధము బుద్ధిపూర్వకమైనటువంటి నాశనం గాని బుద్ధిపూర్వకం కానటువంటి నాశనం గాని ఏది జరగటల, అందుకే వీళ్ళ యొక్క వాదన తప్పు అని చెప్తూ ఉన్నారు. అవిద్య అనేది అజ్ఞానం వల్ల నశిస్తుందా లేకపోతే తనంతర తానే నశిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ క్షణికము మొదలైన వాటిని శాశ్వతము అని భావించటమే ఇక్కడ అవిద్య అంటే. యమనియమాలతో కూడినటువంటి మార్గం ఈ అవిద్యని నిరోధిస్తుంది అని బౌద్ధుల యొక్క వాదన. జ్ఞానం వలనే ఈ అవిద్య అజ్ఞానము అనేది నిరోధించబడుతుంది. అంటే అన్ని వస్తువులకు నాశనం ఏర్పడుతుంది అనే వాదన తప్పు. అలా కాకుండా దానంతట అదే ఈ అవిద్య నశించిపోతుంది అని గనక అన్నట్లయితే సర్వం క్షణికం అన్నటువంటి బుద్ధుడి యొక్క బోధనలు కూడా తప్పవుతాయి. ఏ రకంగా చూసినప్పటికీ వీళ్ళ యొక్క వాదనకి బలం అనేది లేదు. ఆకాశము అనేది ఒక వస్తువు కాదు అంటారు బౌద్ధులు. బౌద్ధ మతంలో ఆకాశము అంటే ఆవరణ లేకపోవటము అని అర్థం చెబుతూ భూమి మొదలైనటువంటి వాటిలాగా ఆకాశం కూడా ఒక వస్తువేను అని భావించటంలా ఈ బౌద్ధంలో. కానీ ఆకాశం కూడా నిజంగా చెప్పాలంటే అది ఒక వస్తువే. ఆకాశము అంటే అవకాశం కల్పించేది. నేల మీద కొండను పెట్టినప్పుడు ఆ కొండకు ఆధారంగా భూమి ఉన్నది అనే భావం మనకు కలుగుతుంది. ఆకాశంలో పక్షులు గాని విమానాలు గాని ఎగురుతూ ఉన్నప్పుడు వాటికి ఆధారంగా నిలిచేది ఏమిటంటే ఆకాశమే. ఈ విధంగా ఆకాశం కూడా ఒక వస్తువే. తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా పరబ్రహ్మ నుంచి ముందుగా ఆకాశం పుట్టింది. ఈ రకంగా ఆకాశం కూడా ఒక వస్తువే. ఆ వస్తువు లాగానే అది కూడా జన్మించింది. ఈ విషయమే ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆకాశం కూడా ఒక వస్తువు లాంటిదే అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. అయితే బౌద్ధుల వాదన ప్రకారం సర్వం క్షణికం అంటే ఆత్మ కూడా క్షణికమేను అంటారు. కానీ అది నిజం కాదు. ఆత్మ శాశ్వతమైనటువంటి. ఆత్మ క్షణికము అని ఎక్కడ ఏ ఉపనిషత్తులోనూ చెప్పలా. ఆత్మ శాశ్వతమైనటువంటిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండేది ఆత్మే. ఆత్మే నిత్యము సత్యమైనటువంటిది. ఈ విషయాన్ని ఉపనిషత్తుల్లో స్పష్టంగా అనేక సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మ క్షణికమైనది అని బౌద్ధులు చెప్పే వాదన ఉందే అది తప్పు. ఇక అసత్తు అభావం, వీటి నుంచి ఏమీ పుట్టదు. బౌద్ధ మతంలో స్థిరమైనది అనేది ఏది కూడా లేదు. అన్ని కూడా క్షణికమే. విత్తనం నుంచి మొలక అనేది పుడుతోంది. అంటే విత్తనం తన యొక్క రూపాన్ని కోల్పోయి అభావం పొందుతూ ఉన్నదన్నమాట. అంటే ఇంకో రూపం పొందుతూ ఉన్నది అన్నమాట. ఆ తర్వాత అంకురం వస్తోంది. కాబట్టి బీజం యొక్క అభావం భావం నుంచి అంటే లేకపోవటము అనే దాని నుంచి ఈ వస్తువు పుడుతోంది, లేకపోవటము అనే దాని నుంచి ఈ వస్తువు పుడుతోంది అనేది వాళ్ళ యొక్క వాదన. అభావం నుంచి భావము అనేది ఎప్పుడు పడదు. లేనటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నది ఎప్పుడు రాదు. అంటే కుందేటి కుమ్మ నుంచి ఏం పుట్టదు. ఈ విషయాలే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లేని వస్తువు నుంచి ఉన్న వస్తువు అనేది ఎలా పుడుతుంది అసలు. అభావానికి కారణమయ్యే శక్తి ఏది కూడా ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుందేటి కుమ్మ నుంచి ఏమీ పుట్టదు. బీజం నశించినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి బీజవాయువులే అంకురానికి కారణమవుతాయి. అంతేగాని పప్పు బద్దలాగా ఉండే బీజదళాల నాశనాన్ని చూసి బీజం అంతా నశించిపోయింది అని అనుకోవడం చాలా తప్పు. అభావం నుంచి భావం పుడుతుంది అనే మాట ఇది అబద్దం. ఆ మాట గనక నిజమైనట్లయితే మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు.
ఇంట్లో కూర్చుని కోరుకుంటే దాని కోరికలు అవే తీరిపోతాయి, పంట అదే పండేస్తుంది, మనమే వ్యవసాయం చేయగల. ఈ రకంగా కష్టపడకుండా కోరికలు తీర్చే కర్మ చేయాల్సిన పని అనేది ఏమాత్రం కూడా ఉండదు. స్వర్గం గాని నరకం గాని అసలు ఉండనే ఉండవు. ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా బౌద్ధ వాదన అనేది సరికాదు. ఈ విషయమే 4వ అధికరణలో వివరించడం జరిగింది.